శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతే నమ ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త వ్యక్తులకు మిత్ర బృందంలోని వారిని చేరుస్తారు. రుణాలు ప్రధాన ప్రస్థానాంశాలు అవుతాయి. కళా సాంస్కృతిక సాహిత్య వ్యవహారాల్లో గుర్తింపు కొరకు అధికంగా శ్రమిస్తారు. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి ఉత్తర్వులు చేతికి అందుతాయి. సభలు సమావేశాలకు హాజరవుతారు. ఉపయుక్తమైన ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్న చిన్న విషయాలకు కూడా పరపతిని ఉపయోగించాల్సి రావడం చికా కలిగిస్తుంది. నూతన బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీల్లో స్వల్పమైన మార్పులు చేస్తారు. వివాదాస్పదమైన అంశాలను సానుకూల పరచుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వజ్రకవచం పఠించిన చెప్పదగిన సూచన. అదేవిధంగా సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వల్ల మరింత మేలు జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. వ్యవహారంలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే నరకోశ అధికంగా ఉంటుంది. పని ఒత్తిడి పనిభారం వలన శారీరకంగా మానసికంగా అలసటకు గురవుతారు. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. మానసికమైన సంతోషం మానసికమైన ధైర్యం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అని నిర్ణయించుకుంటారు. రెండు వైపుల వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని చెప్పని భావిస్తారు. ఒకవైపు వాదన విని వాళ్ళు చెప్పింది నిజమని చెప్పని నమ్మకుండా రెండు వైపుల నుంచి విషయాలు తెలుసుకొని నిర్ణయాలు చేయాలని చెప్పి ఆలోచిస్తారు. భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు మీకు అందే విషయంలో జాప్యం జరుగుతుంది. రావాల్సినటువంటి బిల్స్ క్లెయిమ్స్ వసూలు అవుతాయి. అరచేతిలో వైకుంఠం చూపించి మోసగించే వాళ్ళు ఎదురవుతారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. జాగ్రత్తగా ఉండండి. గృహ అవసరాల ఖర్చులు మితిమీరి ఉంటాయి. ఈ రాశివారు ఇష్టదైవ సన్నిధిలో లక్ష్మీ తామర పొత్తులతో అష్టమూలిక తైలంతో కలిపి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గ్రహగతులు బాగున్నాయి. మీరు ఆరాధించే వ్యక్తులకు పూజ్యులైన వ్యక్తులకు ఆర్థికపరమైన సహాయ సహకారాన్ని అందించగలుగుతారు. అది మీ మానసికమైన సంతృప్తికి సంతోషానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రాజకీయపరమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సానుకూలమైన వాతావరణం అంతా నడుస్తుంది. ఫలితాలు చేతికి రావడానికి మాత్రం జాప్యం జరుగుతుంది. ఆదాయ వ్యయాల సమతుల్యత లోపిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిష్ణాతుల సలహాలను పాటించడం చెప్పదగినటువంటి సూచన. క్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వానికి తావు ఇవ్వద్దు. శుభకార్య ప్రయత్నాలు శుభప్రదంగా సాగుతాయి. జాయింట్ అకౌంట్ లాభించవు. ఈ రాశివారు ప్రతినిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ ధూపం పెట్టడం చెప్పదగినటువంటి సూచన. వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సన్నిహితులైన మిత్రులు బంధువులు సహచరులు పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాల్లో ఇరుక్కుంటారు. వాళ్ళని విడిపించడానికి మీ పరపతి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పరపతి ఉపయోగించేందుకు కాదు మీ బాధ. ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కొని సన్నిహితులు పరుగు తీస్తున్నారే అని చెప్పి బాధపడతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. పునర్వివాహ సంబంధమైన వ్యవహారాల్లో
ఆచితూచి వ్యవహరిస్తారు, శుభకార్యాలు ముడిపడతాయి. ఏ కోణంలో కూడాను ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదని, నిపుణుల సలహాలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆధ్యాత్మిక రంగంలో కొంత మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని దాని ద్వారా కొన్ని సలహాలు తీసుకొని నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన అంశాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకాలం మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణల్ని రూపుమాపుకోగలుగుతారు. ఇంతకాలంగా మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణల్ని రూపుమాపుకోగలుగుతారు. ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. ఇతరుల మితిమీరిన సలహాలు, సూచనలు మీకు విసుగు పుట్టిస్తాయి. అయితే కొంతమంది వ్యక్తులను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా భరిస్తూనే ఉంటారు. ఒక చెవిని విని ఇంకో చెవిని వదిలేస్తారు. ఇదో రకమైనటువంటి శిక్ష అని చెప్పని భావిస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ జీవితం బాగుంది. మీరు నమ్ముకున్న వాడు కూడాను రాజకీయంగా ఉన్నత స్థానాలు చేరుకోవడం మీకు కొండంత అండగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక బలం చేకూర్చే వాగ్దానాలు, ఒప్పందాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన అవసరాలపైన ప్రత్యేకమైన దృష్టిని సారిస్తారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి వాటికి సెలెక్ట్ అయ్యే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారం కలిగిన ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైన ధైర్యం కలుగుతుంది. చేసిన పూజలు, దాన ధర్మాలు ఈ విధంగా అక్కడికి వచ్చాయని చెప్పని సంతోషపడతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ కర్కాట రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామాల్ని పారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదే సందర్భంలో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఇందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంప్రాప్తిస్తుంది. ఆరావళి కుంకుమ చాలా విశిష్టమైనటువంటిది. కేవలం లక్ష్మీదేవి పూజకు మాత్రమే ఉద్దేశించబడినది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పూలతోటి తయారు చేయబడినటువంటి కుంకుమ. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. కనుక ఈ ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. వాగ్వివాదాలు పెరుగుతాయి. ఎవరితోటి గొడవలు వద్దనుకున్నప్పుడు కూడా గొడవలు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంగా నమ్ముకున్న వ్యక్తులు ఏదో అధ్యస్తారు ఇచ్చేస్తారని చెప్పని మీరు భావిస్తారు. చివరికి వాళ్ళు చేసేదేమీ లేదు, వాళ్ళ చేతిలో ఏమీ లేదు పూజ్యం అని చెప్పని గ్రహిస్తారు. మళ్ళీ కొత్త పనిని, కొత్త వ్యక్తుల్ని ఎత్తుక్కునే పనిలో పడతారు. ఉద్యోగస్తులు, ఉన్నతాధికారుల మెప్పుని సాధించగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. బ్యాంకు రుణాలు అందివస్తాయి. నూతన వస్తువు, వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. చిన్న చిన్న ఉడుదుడుకుల్ని చోటు చేసుకున్నప్పుడు కూడాను చెప్పుకోదగిన చికాకు ఏర్పడవు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, అందుకు సంబంధించినటువంటి చర్చలు సఫలీకృతమవుతాయి. ఎలాంటి అరమరికలు లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చలు జరిపి వివాహాల శుభకార్యాలని ఒక దారికి దరికి తీసుకురాగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మెలకుగా ఉండండి. మీకు రావాల్సిన మొండి బాకీలు కొంతమేరకు వసూలవుతాయి. పచ్చతి వర్గం చేస్తున్న వ్యతిరేకమైన కార్యక్రమాలని, ప్రచారాన్ని నేర్పుగా తిప్పికొట్టగలుగుతారు. ఈ రాశివారు తెల్లజిల్లేడు ఒత్తులతో, ఇష్టదైవ సన్నిధిలో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ అష్టమూలికా తైలంతో దీపారాధన చాలా విశిష్టమైంది. దేవతా సంబంధమైనటువంటి వృక్షాలకు సంబంధించినటువంటి వాటి నుంచి సేకరించినటువంటి ఈ తైలం సర్వదేవతలకు కూడా ప్రీతికరమైనటువంటిది. ఈ కాంతి
అంటే ఈ దీపకాంతి మిగిలినటువంటి కాంతుల కంటే కూడాను విభిన్నంగా ఉంటుంది. అంచేత ఈ అష్టమునిక తైలం చాలా పవిత్రమైంది. దీంతో తెల్లజీలేడు బొత్తులతో దీపారాధన చేయొచ్చు, లక్ష్మీతామర బొత్తులతో దీపారాధన చేయొచ్చు, ఓర్నమ శివాయ బొత్తులతో దీపారాధన చేయొచ్చు, అరటినార బొత్తులతో దీపారాధన చేయొచ్చు. ఇలా మనకి ఏ అవసరం ఉందో, మనకి ఏ రకమైనటువంటి కష్టం ఉందో దాన్ని అనుసరించి ఒత్తుల్ని మార్చుకుంటూ వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో ఎరుపు ఒత్తులతోటి, కొన్ని సందర్భాల్లో పసుపు ఒత్తులతోటి, కొన్ని సందర్భాల్లో నలుపు ఒత్తులతోటి, కొన్ని సందర్భాల్లో లక్ష ఒత్తులతోటి, కొన్ని సందర్భాల్లో కోటి ఒత్తులతోటి దీపారాధన చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ ఫలితాలు వాటికి ఉంటాయి. కనుక మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో, మీ యొక్క టార్గెట్ ఏదైతే ఉందో, మీ మానసిక ఉద్దేశం ఏదైతే ఉందో, దాన్ని అనుసరించి ఈ ఒత్తుల్ని మార్చుకుంటూ దీపారాధన చేస్తే మా దీపారాధన ఫలితాలు మీకు సంపూర్ణంగా చేతికందుతాయి. ఈ దీపారాధన మహిమ గురించి కార్తీక పురాణంలో చాలా విశేషంగా చెప్పడం అనేది జరిగింది. దీపదానం కానివ్వండి, దీపారాధన కానివ్వండి, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కనుక ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, ఏదో ఒక నూనె దొరికిందిని అని చెప్పిన అందుబాటులో ఉన్నదంతా చేయకుండా అష్టమూలిక ధైర్యంతో దీపారాధన చేయండి. చక్కగా మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా నిర్దేశిస్తున్నాయి. నూతనమైన గృహం కొనుగోలు సానుకూల పడుతుంది. అప్రయత్నంగా కార్యస్థితి కలుగుతుంది. శుభకార్యంలో ముందుంటారు. మీ సలహాలను సూచనలను సమాజంలో ఉన్నత వర్గం వారు సైతం పాటిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా స్వల్పంగా ఆధిక్యతను సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా కలిగి ఉంటారు. పనిభారం ఒత్తిడి అంచనాలను మించి ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మీ ఆలోచన విధానాన్ని పక్క వాళ్ళకి చెప్పకుండా ఆచరణలో చేసి చూపిస్తారు. అయితే మీరు సంప్రదించలేదు, మనసుకు తీసుకోలేదు, స్నేహితులుగా భావించలేదు అని మీ మీద నిందలు పడే అవకాశం ఉంది. కానీ ముందుగా విషయాలు బయటికి వెళ్తే నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో మీ ఆలోచన విధానాన్ని కార్యరూపంలో పెట్టిన తర్వాతనే మిగతా వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో కూడాను ఇదే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రాజకీయ సంబంధమైన విషయాలు, రాజకీయాల్లో మీ స్నేహితుల యొక్క స్థితి, మీ బంధువుల యొక్క స్థితి చాలా బాగుంటుంది. అది మీకు కొండంత అండగా నిలబడుతుంది. ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధని కనపరచగలుగుతారు. కీలకమైన సమాచారాన్ని సకాలంలో తెలుసుకోవడం వలన లాభపడగలుగుతారు. ఆరావళి కుంకుమతోటి ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి దేవిని పూజించండి. విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా సరస్వతి తిలకాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్వతి కుంకుమ అనేది సరస్వతి ఆకుల్ని పేర్చి ఆ సరస్వతి ఆకుల ద్వారా వచ్చేటటువంటి ఆజ్యాన్ని తీసుకొని దాంతో తయారు చేయడం అనేది జరుగుతుంది. సరస్వతి ఆకే కాకుండా సరస్వతి చెట్టు మూలం అంటే వేర్లు, వేర్లతోటి కూడా కలిపి ఈ యొక్క సరస్వతి తిలకాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది మహాసరస్వతి హోమం చేసి అందులో నుంచి వచ్చేటువంటి ఆవిర్భస్మం ఏదైతే ఉందో ఆ ఆవిర్భస్మాన్ని ఈ యొక్క సరస్వతి తిలకంలో కలపడం అనేది జరుగుతుంది. అంటే మీరు సరస్వతి తిలకాన్ని పెట్టుకుంటే ప్రతిరోజు కూడాను మీరు సరస్వతి దేవికి హోమం చేసినట్టే లెక్క. అంత పవిత్రమైనటువంటి ఈ సరస్వతి తిలకం మీకు జ్ఞాపక శక్తిని ఇస్తుంది. విద్యారంగం విద్యా సంబంధమైన విషయాల్లో విజయ ప్రాప్తిని కలిగిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గ్రహగతులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. చెల్లించవలసిన చెల్లింపులకు గాను ఒత్తిడి అధికంగా అవుతుంది. మీకు రావాల్సిన బకాయిలు వాయిదాల్లోనే ఉంటాయి. ప్రతి పని కొంత నిదానంగా సాగి చివరకు అనుకూలమైనటువంటి మలుపు తిరుగుతూ ఉంటుంది. ఆభరణాలు డాక్యుమెంట్స్ పద్ధతి గురించి జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ఎవరు మీ వారో ఎవరు మీ వారు కారో తెలుసుకోవడం కష్టసాధ్యమైన పనిగా మారుతుంది. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కొంత చికాకులు కలుగుతాయి. నడుస్తున్నటువంటి ఏలినాడిసిన ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని నిందలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేతిదాకా వచ్చిన అవకాశాలు జారిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది.
వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం ఎంతో కష్టపడి యథాతథంగా నిలబెట్టుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్త్రీలతోటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇందువల్ల చిన్న చిన్న తగాదాలని ఆదులోనే నివారించిన వారు అవుతారు. ఈ తులారాశిలో జన్మించిన వారు ప్రతిరోజు హనుమాన్ సింధూరు ధరించాలి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం గ్రహగతులు ఎక్కువగా మంచి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కానీ ఫలితాలు చేతికి రావడానికి మాత్రం ఆలస్యం అవుతుంది. ప్రబలమైనటువంటి ఏలినారు శని ప్రభావం వల్ల కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పిన భావించినా అవి పురిట్లోనే సంధి కొడతాయి. వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పని గ్రహిస్తారు. ఒకనొక కీలక విషయంలో రాయబారి నడిపి లాభాలు పంచుకోవాల్సిన పరిస్థితిలో ఒట్టి చేతులతోటి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పరిస్థితులు లోబడి ఒక సందర్భంలో ఇష్టం లేని పనులను ఒత్తిడి వల్ల చేయవలసి వస్తుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలను సామరస్యంగా కోర్టు బయట పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు. మీరు ఇతరులకు ఇచ్చిన మాటను నిలుపుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైన విషయాలు బాగుంటాయి. అదేవిధంగా రాజకీయ సంబంధమైన విషయ వ్యవహారాల్లో లాభపడతారు. పరోక్షంగా మీరు కోరుకున్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని అధిరోహించడం వల్ల మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వివాహాలు శుభకార్యాల విషయంలో కూడాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అనవసరమైనటువంటి రాయబారాలు చర్చలు ఇవన్నీ ఏమీ లేకుండా మొత్తం ఒక వ్యవహారం అంతా ఒక్కరోజులోనే ముగించేస్తారు. శుభకార్యాలు ఒక దరికి తీసుకురాగలుగుతారు. అదే సందర్భంలో పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలను కూడాను నెత్తిన వేసుకొని అందుకు సంబంధించిన విషయాలను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. పనిభారం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రం పఠించడం చాలా అవసరం. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలిక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయడం చెప్పదగినటువంటి సూచన. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. సన్నిహితులైనటువంటి మిత్ర బృందానికి దూరమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మీ యొక్క మాట తీరు పనితీరు కొంత మెరుగుపడాల్సి ఉందని చెప్పని మీకు మీరుగానే గ్రహిస్తారు. కొన్ని సందర్భాల్లో తొందరపాటు పట్టం, కొన్ని సందర్భాల్లో మనసు బాధపడటం, దాని ప్రభావం ఇతరుల మీద పట్టడం అనేది జరుగుతుంది. అంటే ఒక చోట ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి అశాంతి ఏదైతే ఉందో అది ఇతర పనుల మీద పట్టడం వల్ల వాటికి అది మంచిదిగా చేయకుండా మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. అందుకని ఎక్కడి విషయాలను అక్కడే మర్చిపోవటం, సంతోషంగా ఉండవచ్చు చోట సంతోషంగా ఉండటం, మాట్లాడాల్సిన చోట మాట్లాడటం, అదేవిధంగా అసంతృప్తి ఉన్న చోట అసంతృప్తిగా మాట్లాడటం, ఇలా దేనికని మీరు డివిజన్ చేసుకోవాలి. అంతేగాని అన్నిటి మైండ్లో పెట్టుకొని విసుగుతల పద్ధతిస్తే మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సెంటిమెంట్ వస్తున్న పద్ధతి విషయంలో కూడాను జాగ్రత్త వహించడం చెప్పుకోదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. కళా సాంస్కృతిక రంగాల వైపు మనసు మళ్ళుతుంది. సంఘంలో పలుకుబడిగలిగిన వ్యక్తుల నుండి మీ పురోభివృద్ధికి ఉపకరించే విధంగా కొన్ని కీలకమైన వాగ్దానాలు తీసుకోగలుగుతారు. వ్యాపారస్తుల మెలకువతో వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మొండివాళ్లను ఒప్పించి కార్యోన్ముఖులను చేయటం ఎంతో కష్టమన్నది విషయమని తెలిసి వస్తుంది. మానసిక ప్రశాంతతగాను ఆధ్యాత్మికత వైపు దృష్టిని సారించడం చెప్పదగినటువంటి సూచన. రుణాలు చేయటం రుణాలు ఇవ్వటం రెండూ కలిసి రావు. శాంతము సహనము కలిగి ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు 4 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. శక్తి కలిగిన వాళ్ళు రుద్రపాశుపతి హోమాన్ని చేయించండి. ఈ రుద్రపాశుపతి హోమం చేయటం వల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రుద్రపాశుపతం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది Mulugu.com తలడ ఆప్షన్లో ఉంటుంది. చూసుకొని తద్వారా ఈ రుద్ర పాశుపతి హోమం చేస్తే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఈ రుద్రపాశపదం శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మా ఆశ్రమంలో జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా చేతికి రావు. కొంత భాగం కొంతమంది వ్యక్తులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే కొంత ధనాన్ని నిల్వ ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారపరంగా రహస్యమైన నిర్ణయాల్ని పద్ధతుల్ని అమలుపరుస్తారు. వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాలు సానుకూల పడతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదే సమయంలో ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి ఉన్నతమైన పరీక్షలకి సంతానం ఎంపిక అవుతారు. ఏది ఏమైనప్పుడు కుటుంబానికి మరొక అవార్డు లాంటి ఉద్యోగం వస్తుంది. అధికారం కలిగిన ఉద్యోగం వస్తుంది. కుటుంబానికి మంచి రోజులు వచ్చాయని చెప్పి భావిస్తారు. మానసిక సంతోషానికి కలిగి ఉంటారు. స్త్రీలతో ఉన్నటువంటి విభేదాన్ని పరిష్కరించుకోవడానికి గాను మీ దేశ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వస్తు భద్రత, ఆభరణాల భద్రత, ఇన్సూరెన్సు మొదలైన విషయాలపైన ప్రత్యేకమైన దృష్టిని సారించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అనేకమైన అంశాలు ఉపకరించేవిగా మీకు పరిణమిస్తాయి. వ్యక్తిగతమైనటువంటి ప్రాముఖ్యత పెరిగినట్లుగా భావిస్తారు. జీవిత భాగస్వామి సలహాలను సంప్రదింపుల్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. నూతన గృహం లేక వాహనం కొనుగోలు చేస్తారు. రాజకీయంగా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు అనుకున్నటువంటి స్థాయి బహుశా చేరలేకపోవచ్చు. ఒకవేళ చేరుకున్నప్పటికి కూడాను ఏదో ఒక అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ సంబంధమైన అనుకూలమైన ఉత్తర్వులు సాధించగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం చెప్పదగినటువంటి సూచన. ఈ నాగసింధూరం ఆకర్షణ కలిగినటువంటిది. నరదృష్టి పోతుంది ధరిస్తే. ఈ నాగసింధూరాన్ని అశ్వని నక్షత్రంలో ప్రారంభించి స్వాతి నక్షత్రంలో ముగిస్తారు హోమాన్ని. ఆ విధంగా చేసిన హోమం ఏదైతే ఉందో దాంతో తయారు చేసినటువంటిదే ఈ నాగసింధూరం. సమస్తమైన సర్పదోషాలు పోతాయి. అంతేకాకుండా ప్రధానంగా నరదృష్టి నుంచి రక్షణ ఏర్పడుతుంది. మనిషికి ఒక ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. కనుక ఈ నాగసింధూరం ధరించడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడాను చేయవలసినటువంటి పని, చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దూర ప్రాంతాలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. చర్చలు ఫలప్రదంగా సాగుతాయి. శుభకార్యాలు ముడిపడతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైన కాలం. పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. కార్యనిర్వహణకు అవసరమైన ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. స్త్రీలు వృద్ధులు పిల్లలు విషయమై అధికమైన శ్రద్ధను కనపరుస్తారు. ఇతరులకు వాగ్దానం చేసే ముందు మీ పరిధుల్ని పరిగణలోకి తీసుకుని మాట ఇవ్వడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతత మాత్రంగా ఉంటుంది. రహస్య ఒప్పందాలను ఘనస్థితి సూచిస్తుంది. అవసరమైనప్పుడు మాత్రం ధనానికి ఎలాంటి లోటు ఉండదు. ఆంతరంగిక మిత్రులు, ఆంతరంగిక బంధువుల మనస్తత్వాలు తెలుసుకోవడానికి విఫలమైన ప్రయత్నం చేస్తారు. మీకేమాత్రం అందులో ఏ రకమైనటువంటి ఫలితం కూడా ఉండదు. అందుకని వాళ్ళ యొక్క ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నాలు చేయకపోవటమే మంచిదని చెప్పి నిర్ణయించుకుంటారు. అలాంటి వాళ్ళు కొంత దూరంగా ఉండటం కూడా చాలా మంచిదని చెప్పని మీరు భావిస్తారు. కీలక వ్యవహారాల్లో నిపుణుల సలహాలు పాటించడం మంచిది. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఇష్టదైవ సన్నిధిలో అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ దీపారాధనలో అరటినార ఒత్తులను ఉపయోగించడం చాలా మంచిది. అరటినార ఒత్తులు అరిష్ట ఉద్వాసన, లక్ష్మీదేవికి ఆహ్వానం. కనుక ఈ అరటినార ఒత్తుతో దీపారాధన చేయడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభకార్యాలు మాత్రం ముడిపడతాయి. సంతాన పురోగతి, కుటుంబ పురోగతి బాగుంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చుల వల్ల స్వల్పమైన ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి వ్యాపారాల పరంగా కొంతమేరకు పురోభివృద్ధి సాధించగలుగుతారు. ఉపయుక్తం లేని ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. ఆలోచనల్లో నిలకడ లభిస్తుంది. సన్నిహితులు మిత్రులని అనుకున్న వాళ్ళు ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులతో స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో ఒడిదుడుకులు ఏవి ఏర్పడవు. సంతాన విద్యా సంబంధమైన విషయాలు పైన దృష్టిని కేంద్రీకరిస్తారు. నూతన వ్యక్తులతోటి పరిచయాలు
మిత్రత్వాన్ని దారితీస్తాయి. ఇతరులు మీకు ఇచ్చినటువంటి మాటను సకాలంలో నెరవేర్చరు. ఈ రాశివారు అనునిత్యం రుద్రకోచం పఠించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చించడం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. ఇందులో చెప్పిన సూచనలు మీరందరూ పాటించి మంచి ఫలితాలు పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుగుణోభవంతో ఓం శాంతి శాంతి శాంతి.